గ్రీటింగ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజు వీడియో వచ్చేసి సమ్మర్ కోసం చాలా మంచి ఫేషియల్ చూపించబోతున్నాను ఈ ఫేషియల్ అనేది స్కిన్ ట్యాన్ రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ దీనివల్ల ఇంకా యూజెస్ ఏంటి అంటే మనకి స్కిన్ మీద పోల్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి కదా ఆ పోల్స్ ని క్లోజ్ చేయడానికి కూడా ఈ ఫేషియల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మనకి స్కిన్ మీద బ్లెమిషెస్ ని రిమూవ్ చేస్తుంది స్కిన్ అనేది చాలా హైడ్రేటింగ్ గా చాలా గ్లోగా ఉంటుంది చాలా స్మూత్ గా ఉంటుంది ఈ ఫేషియల్ అనేది చేసుకోవడం వల్ల మనకి సన్ టాన్ కి అయితే బెస్ట్ ఫేషియల్ అని చెప్పుకోవచ్చు ఈ ఫేషియల్ మనకి ఇంట్లో దొరికే అవైలబుల్ ఐటమ్స్ ఈ ఫేషియల్ అనేది మనం చేసుకోవచ్చు ఇప్పుడు చూసేద్దామా సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జింగ్ ఈ క్లెన్జింగ్ కోసం నేను ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నాను ఆ బౌల్లో ఒక టీ స్పూన్ శనగపిండి తీసుకున్నాను అందులో రోజ్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను ఈ రెండు కూడా బాగా మిక్స్ చేయాలి అంటే కొంచెం లిక్విడ్ బేస్ వచ్చినంత వరకు మనం రోజ్ వాటర్ అనేది వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి మనకి శనగపిండి అనేది న్యాచురల్ క్లెన్జర్ కింద బాగా యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ మనకి రోజ్ వాటర్ అనేది మనకి స్కిన్ సాఫ్ట్నింగ్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఫేస్ వాష్ చేసుకుంటాం కదా అలానే మసాజ్ చేసుకోవాలి ఫేస్ అండ్ నక్ బోత్ ఇలా మనం మసాజ్ చేసుకోవాలి ఇది ట్యాన్ కూడా రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అలానే ఇది న్యాచురల్ క్లెన్జర్ కింద మనకి పెద్ద కాలం నుండి చాలా యూజ్ చేస్తూ ఉంటారు మనకి పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు కదా శనగపిండి వాడమని చెప్పేసి అండ్ నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని యూజ్ చేసినట్టయితే మనకి న్యాచురల్ ఫేషియల్ హెయిర్ రిమూవర్ కింద కూడా యూజ్ అవుతుంది సో మనకి స్కిన్లో ఉండే డస్ట్ కూడా ఇది రిమూవ్ చేసేసింది సో ఆయిలీ స్కిన్ వాళ్ళకి మంచి క్లెన్జర్ కింద యూజ్ అవుతుంది కాబట్టి ఆయిలీ స్కిన్ వాళ్ళకి దీన్ని సజెస్ట్ చేస్తున్నాను డైలీ ఇది యూజ్ చేయండి ఎక్సెస్ ఆయిల్ కూడా ఇది రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది సో ఎవ్రీడే మనం ఫేస్ వాష్ చేసుకుంటాం కదా ఇది కూడా మనం జస్ట్ ఫేస్ వాష్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్టీమింగ్ ఈ స్టీమింగ్ కోసం మనం ఒక బౌల్లో ఫుల్ ఆఫ్ వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత లైట్గా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఈ గ్రీన్ టీ బ్యాగ్ అనేది వేసుకోవాలి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆ గ్రీన్ టీ బ్యాగ్లో ఉండే డికాషన్ ఏదైతే ఉందో అది మనకి ఈ బౌల్లోకి వచ్చి బాగా బాయిల్ అవుతుంది మనం ఫేషియల్ చేసుకునే ముందు ఈ స్టీమింగ్ చేసుకోవడం వల్ల మన ఫేస్లో ఉండే పోల్స్ అన్నీ ఓపెన్ అయ్యి మన ఫేషియల్ అనేది చాలా గ్లోయింగ్గా వస్తుంది ఈ గ్రీన్ టీ స్టీమింగ్ వల్ల యూజ్ ఏంటి అంటే గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ స్కిన్కి గ్లోయింగ్కి బాగా యూజ్ అవుతుంది ఇది ఇంటర్నల్తో పాటు ఎక్స్టర్నల్గా కూడా యూజ్ చేయడం వల్ల స్కిన్ గ్లోయింగ్కి చాలా చాలా యూజ్ అవుతుంది ఆ బ్యాగ్లో ఉండే దాన్ని మనం స్క్రబ్ కింద కూడా యూజ్ చేయొచ్చు అండ్ దీన్ని మనం డైరెక్ట్గా ఐస్ మీద అప్లై చేసుకున్నట్టయితే ఐ డార్క్ సర్కిల్స్ అండ్ ఐ పఫీనెస్ ఇవన్నీ తగ్గడానికి కూడా యూజ్ అవుతుంది నేనైతే స్టీమింగ్ ఇలా చేసుకుంటున్నాను మీరు కావాలి అనుకున్నట్టయితే బౌల్ని ఒక మధ్యలో పెట్టి ఫుల్గా క్లాత్ కప్పుకొని మీరు అలా కూడా స్టీమింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్ స్క్రబ్బింగ్ కోసం నేను బియ్యం నూక తీసుకున్నాను బియ్యం నూకలో కొంచెం రోజ్ వాటర్ మిక్స్ చేసుకొని కొంచెం రఫ్ రఫ్గా ఉండేటట్టు మిక్స్ చేసుకోవాలి మరీ లిక్విడ్లా కాకుండా జస్ట్ కొంచెం పొడి పొడిగా ఉండేటట్టు మనం మిక్స్ చేసుకోవాలి దాన్ని నేనైతే బియ్యం నూక తీసుకున్నాను మీకు కావాలి అనుకున్నట్టయితే సూజీ కానీ లేదంటే ఓట్స్ పౌడర్ కానీ తీసుకోవచ్చు స్క్రబ్బింగ్ అనేది చాలా నెమ్మదిగా సున్నితంగా చేసుకోవాలి హాస్ట్గా చేసుకున్నట్టయితే సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి రిజల్ట్ అనేది త్వరగా చూపించేసింది అంటే పింపుల్స్ వచ్చడం గ్రాసెస్ వచ్చడం ఇవన్నీ జరిగితే అందుకనే స్క్రబ్బింగ్ అనేది చాలా నెమ్మదిగా చేసుకోవాలి నేనైతే వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అందుకనే మీకు కొంచెం త్వరగా చేసేసుకున్నట్టు అనిపిస్తుంది మీరైతే చాలా స్లోగా చేసుకోండి ఇలా మనం స్కిన్ అనేది ఎక్స్ఫోలియేట్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే మన స్కిన్లో ఉండే వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఇవన్నీ రిమూవ్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది స్క్రబ్బింగ్ అనేది మనం ఇలా వీక్లీ ట్వైస్ అలా స్క్రబ్ చేసుకున్నట్టయితే మన స్కిన్ అనేది చాలా బాగుంటుంది మనకి స్క్రబ్బింగ్ అనేది ఒక 5 to 6 మినిట్స్ అలా మసాజ్ చేసుకుంటూ ఉండాలి మనకి స్లోగా సర్క్యులర్ మోషన్లో ఇలా మసాజ్ చేసుకుంటూ ఉండాలి ఇలా అయిపోయిన తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫేస్ మసాజింగ్ నేను మసాజింగ్ కోసం అలోవెరా జెల్ తీసుకున్నాను అందులో ఒక 2-3 డ్రాప్స్ ఆల్మండ్ ఆయిల్ మిక్స్ చేస్తున్నాను అలోవెరా జెల్ అండ్ ఆల్మండ్ ఆయిల్ రెండు బాగా మిక్స్ అయినంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి
ఆల్మండ్ ఆయిల్ బదులుగా మనం కోకోనట్ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం మసాజ్ చేసేసుకుందాం. ఈ మసాజింగ్ అనేది మనం ఒక 5 to 6 మినిట్స్ మసాజ్ చేసుకోవాలి. ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల మన స్కిన్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అయ్యి స్కిన్ లోపల నుండి గ్లో అనేది వస్తుంది. ఇలా వీక్లీ వన్స్ ఫేషియల్ అనేది చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే మనకి సమ్మర్ వల్ల ట్యాన్ అనేది బాగా పట్టేస్తుంది. ఇలా ఫేషియల్ చేసుకోవడం వల్ల మనకి ట్యాన్ అనేది రిమూవ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఈ స్టెప్లో అయితే ఖచ్చితంగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీది ఆయిలీ స్కిన్ అయినా సరే ఈ స్టెప్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇందాక స్క్రబ్బింగ్ చేసుకోవడం వల్ల మన స్కిన్ అనేది బాగా పొడిబారిపోతుంది. అందుకనే స్కిన్ బాగా గ్లో అవుతుంది. ఒకవేళ మీది డ్రై స్కిన్ అయినట్టయితే స్క్రబ్బింగ్ చేసుకునేటప్పుడు కూడా స్క్రబ్బింగ్లో మీరు కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఎందుకంటే మీది డ్రై స్కిన్ కాబట్టి మాయిశ్చర్ బ్యాలెన్స్ అనేది మీ స్కిన్కి కొంచెం ఎక్కువగా ఉండాలి. అందుకని మన స్క్రబ్బింగ్లో కూడా ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల మీ స్కిన్కి మాయిశ్చర్ బ్యాలెన్స్ అనేది బాగుండి, స్కిన్ బాగా గ్లో అవుతుంది. ఇలా మీరు ఒక 8 to 10 మినిట్స్ మసాజ్ చేసుకొని నార్మల్ వాటర్తో ఫేస్ అనేది వాష్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫేస్ ప్యాక్. నేను ఫేస్ ప్యాక్ కోసం నేను ముల్తానీ మట్టి తీసుకున్నాను. నేనైతే బంజారాస్ కంపెనీ తీసుకున్నాను. అండ్ టమాటా జ్యూస్ 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందాకలో మనం స్టీమ్ పట్టిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఈ ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్లో ఉండే ట్యాన్ అనేది బాగా రిమూవ్ చేస్తుంది. అండ్ మన స్కిన్లో ఉండే లార్జ్ ఓపెన్ పోల్స్ని క్లోజ్ చేయడానికి యూజ్ అవుతుంది. మనకి పిగ్మెంటేషన్ కంట్రోల్ చేస్తుంది, డార్క్ స్పాట్స్ కూడా కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసేసుకుంటున్నాను. ఈ ఫేస్ ప్యాక్ మనం ఫేస్ అండ్ నాకు మనం బోత్ అప్లై చేసేసుకోవాలి. మనం ఈ ఫేస్ ప్యాక్ యూజ్ చేయడం వల్ల మనకి సమ్మర్లో బాగా హీట్ పట్టేస్తుంది కదా, మనకి ఆ హీట్ కంట్రోల్ కూడా ఈ ఫేస్ ప్యాక్ బాగా యూజ్ అవుతుంది. మనకి పింపుల్స్ కంట్రోల్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి డార్క్ స్పాట్స్ కంట్రోల్ కూడా చేస్తుంది. జనరల్గా మన ఫేస్ ప్యాక్ అనేది యూజ్ చేయడం వల్ల మన ఫేస్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగి ఫేస్ అనేది బాగా గ్లో వస్తుంది, చాలా స్మూత్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఫేస్ అనేది బాగా టైట్నింగ్ అయ్యి రింకిల్స్ అనేవి కూడా మనకి కంట్రోల్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ ఈ ఫేస్ ప్యాక్ అనేది యూజ్ చేయడం వల్ల మనకి పింపుల్స్ కంట్రోల్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ పింపుల్ వల్ల వచ్చే బ్లాక్ మార్క్స్ కూడా కంట్రోల్ చేస్తుంది, ట్యాన్ అయితే సూపర్గా రిమూవ్ చేసేస్తుంది. ఇలా మనం కంప్లీట్ ఫేస్ అండ్ నాకు బోత్ అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ వెయిట్ చేసి తర్వాత నార్మల్ వాటర్తో కానీ లేదంటే కూల్ వాటర్తో కానీ మనం ఫేస్ అనేది వాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా, నా ఫేస్ అనేది కంప్లీట్గా డ్రై అయిపోయింది. ఇలా మనం డ్రై అయిపోయినంత వరకు మనం ఫేస్ అనేది ఉంచుకోవాలి. తర్వాత మనం నార్మల్ వాటర్తో కానీ లేదంటే ఐస్ వాటర్తో కానీ ఫేస్ అనేది వాష్ చేసేసుకోవాలి. ఫేస్ అనేది వాష్ చేసేసుకున్న తర్వాత ఒక ఐస్ క్యూబ్ తీసి ఆ ఐస్ క్యూబ్తోని ఫేస్ మొత్తం రబ్ చేసుకోండి. ఎందుకంటే మనకి స్టీమింగ్ చేయడం వల్ల పోల్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి కదా, ఈ ఐస్ క్యూబ్ యూజ్ చేయడం వల్ల ఆ పోల్స్ అనేవి క్లోజ్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఐస్ క్యూబ్ తర్వాత మనకి ఫేస్ మీద మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసేసుకోండి. జస్ట్ అలోవెరా జెల్ కానీ లేదంటే మీరు ఏ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నారో ఆ మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసేసుకోండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీ అందరికీ నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీ రిజల్ట్స్ ఎలా ఉన్నది అనేది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. ఫేషియల్ చేసుకునే రోజు మాత్రం సోప్ కానీ ఫేస్ వాష్ కానీ ఏమీ అప్లై చేసుకోకండి. ఎందుకంటే మనకి ఫేషియల్ చేసుకునే నెక్స్ట్ డేకి గ్లో అనేది చాలా బాగా వస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీ అందరికీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కింద మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.